విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో గ్రాడ్యుయేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు రత్నం బూర్గ ఆధ్వర్యంలో రాజ్యాంగం ఆమోదించిన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్లోని 13 జిల్లాల నుంచి వచ్చిన గ్రాడ్యుయేట్స్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యాంగం కల్పించిన హక్కు ఓటు అని ఓటు ద్వారానే అనేక పరిష్కారాలు ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ మురళీకృష్ణ మీడియాతో మాట్లాడుతూ ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ లిఖించిన భారత రాజ్యాంగమని రాజ్యాంగంలో ప్రతి ఒక్కరికి సమానంగా సమానత్వం స్వేచ్ఛ ఉండాలని సూచించారని అంబేద్కర్ చెప్పిన విధంగా మనకు రాజ్యాంగంతో హక్కులతో పాటు విధులు కూడా ప్రతి ఒక్కరూ మర్చిపోకూడదని ఓటు హక్కు ఎంతో విలువైందని అది అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఈ రోజు ఇక్కడ ఈ కార్యక్రమం జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. రాజ్యాంగ చట్టంలో అమెండ్ చేసి పొందుపరచడం జరిగింది. అలాగే 44వ రాజ్యాంగ సవరణలో ఆస్తి హక్కుని అప్పుడు కొన్ని దేశాల్లో మనం చూస్తున్నాం హావ్స్ అండ్ హావ్ నాట్స్ కొంతమంది ఉన్నవాళ్ళు ధనికులు కొన్ని దేశాలు కుల మతాలు ఇన్ని ప్రపంచ దేశాలు ఎక్కడా లేవు. అలాంటిది భారతదేశంలో ఒక ఆస్తి హక్కుని మరి ఆ యొక్క అమెండ్మెంట్ ప్రకారం తీసేయడం జరిగింది. అట్లాగే 61 ఆర్టికల్లో వయోజన ఒకటో హక్కు 21 సంవత్సరాల నుండి 18 సంవత్సరాలకి తగ్గించి 61 అమెండ్మెంట్లో వయోజన ఒకటి 18 సంవత్సరాలుగా ఈ అమెండ్మెంట్ ద్వారా పరిగణించబడింది. ఇక్కడ ఒక విషయం తప్పకుండా చెప్పాలి, 1931 సెప్టెంబర్ 9 లండన్ ప్రధానమంత్రి అధ్యక్షన భారతదేశం యొక్క సభ్యులను ఓటు హక్కు గురించి పిలిస్తే మన భారతదేశం నుండి మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, మహాత్మా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వెళ్ళటం జరిగింది. ఆ రోజున బ్రిటిష్ ప్రధాని గారు మహాత్మా గాంధీని చెప్పి మీ దేశంలో ఓటు హక్కు ఎవరు కావాలని అడిగితే వారు ఒకటే చెప్తారు, మా దేశంలో ట్యాక్స్ పేయర్స్ ఎవరైతే పన్నులు కడతారో వారికి ఓటు కల్పించాలని కోరుతారు. తర్వాత పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారిని అడుగుతారు, వారు లేచి అయ్యా నా దేశంలో అప్పటికే 542 సంస్థానాలు ఉన్నాయి, 100 ఎకరాల పొలం పైన ఉన్న వాళ్ళకి భూస్వాములకి ధనవంతులకి మాత్రమే ఓటు హక్కు కల్పించే అవకాశాన్ని కల్పించాలని కోరుతారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ బోధించిన రోజు ఇది, రాజ్యాంగాన్ని సంపూర్ణంగా అమలు చేయాలని ఏర్పాటు చేసిన సభ ఇది. ఆంధ్రప్రదేశ్లో 13 జిల్లాల్లో ఉన్న డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు, ఆఫీసర్లు, ప్రొఫెసర్లు, స్కాలర్లు కలిపి మంచి నాయకత్వం, ఆల్టర్నేటివ్ నాయకత్వాన్ని అందించాలి ప్రజలకని ముందుకొచ్చిన సభ ఇది. ప్రభుత్వం ముందు, ఎంపీల ముందు, మంత్రిమండలి ముందు ఒక 10 రాజ్యాంగం ఆదేశించి చేయాలని చెప్పిన ఒక 10 సూచనలు మరి మంత్రిమండలికి, ఎంపీలకి గుర్తు చేస్తున్నాము. వచ్చే అసెంబ్లీలో మంత్రిమండలి తగు నిర్ణయాలు తీసుకోవాలని, వచ్చే పార్లమెంట్ సీజన్లో ఎంపీలు, ఆంధ్రప్రదేశ్ ఎంపీలు 36 మంది ఎంపీలు ఈ 10 సూచనల మీద పార్లమెంట్లో మాట్లాడి కొన్నిన్న సాధించి ఆంధ్రప్రదేశ్ తిరిగి రావాలని పిలుపునిస్తున్నాము, అభ్యర్థిస్తున్నాము. అది మొదటిది, రాజ్యాంగాన్ని సంపూర్ణంగా అమలు చేయాలి అనేది మా ప్రధానమైన కోరిక. కాబట్టి రాజ్యాంగాన్ని పరిపూర్ణంగా అమలు చేయడానికి కావాల్సిన కార్యాలు మంత్రిమండలి ఎంపీలు చేయాలని మేము